టాలీవుడ్ టాప్ హీరోలు ఒకరినొకరు కలవడం, ఒకరి సినిమా వేడుకలకు మరొకరు హాజరవడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇటీవల భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు తారక్ ముఖ్య అతిథిగా హాజరుకాగా అనంతరం రామ్ చరణ్ కూడా వీరికి జత కలిశారు. ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు వైరల్గా మారాయి. చెర్రీ, ఉపాసన, మహేష్, నమ్రత కలిసి దిగిన ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఏప్రిల్ తొలి వారంలో కలిసిన ఈ ముగ్గురు టాప్ హీరోలు ఇదే నెలలో మరోసారి కలిశారు. చెర్రీ, తారక్, మహేష్ బాబు కలిసిన ఫోటోను రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గతంలో భరత్ అనే నేను బహిరంగ సభ కోసం కలిసిన వీరు ముగ్గురు ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్న సమస్యల గురించి కలిశారు. శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్, పవన్ కళ్యాణ్ విషయంలో మీడియా వ్యవహార శైలి తదితర విషయాలను చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోలో అగ్రహీరోలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, నానిలతో పాటు అల్లు అరవింద్, నాగబాబు, విఎస్ఎస్ ప్రసాద్, జీవిత రాజశేఖర్, మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నట్టు సమాచారం. ఈ సమావేశంలో మీడియాకు కంటెంట్ ఇవ్వద్దని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ భేటీ ముగిసిన తర్వాత టాలీవుడ్ నయాత్రయం కలిసి ఫోటో దిగినట్లు తెలుస్తోంది.